అందరికీ నమస్తే అండి. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఏ పార్టీ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తోంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనేది మరి కొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుంది. యాక్చువల్ ఆ పొత్తులో ఏదో చిన్న చిన్న ఆటపోట్లు వచ్చినప్పటికీ, చిన్న చిన్న మాట మాట వచ్చినప్పటికీ రెండు పార్టీలు కూడా క్లారిటీతో ఉన్నాయి. అసలు రెండు పార్టీల మధ్య ఏ పార్టీ ఎన్ని సీట్లు అనేది మళ్ళీ చెప్పుకుందాం. కానీ ఇప్పుడు ఈ వీడియోలో జనసేన పార్టీకి సంబంధించి ఒక 15 నియోజకవర్గాలు దాదాపుగా జనసేన ఫిక్స్ అయింది. తొలి జాబితా ఫస్ట్ విడతలో భాగంగా, అంటే టీడీపీ నుంచి ఫస్ట్ విడతలో ఒక 70 నుంచి 80 నియోజకవర్గాలు రిలీజ్ చేస్తారు. జనసేన పార్టీ నుంచి ఫస్ట్ జాబితాలో ఒక 15 నియోజకవర్గాలు రిలీజ్ చేయబోతున్నారు. సో జనసేన పార్టీ ఫస్ట్ లిస్టు ఏ నియోజకవర్గాలు అనేది చూసుకుంటే ఖచ్చితంగా ఈ సీట్లు అయితే మాత్రం జనసేన పార్టీకే ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు రాజానగరం, రాజోలు ఎలాగైతే ఉన్నాయో వాటితో పాటు ఇంకొన్ని నియోజకవర్గాలు ఉన్నాయన్నమాట, ఖచ్చితంగా జనసేన పార్టీ పోటీ చేసే నియోజకవర్గాలు. అందులో మొదటిది భీమిలి. ఉత్తరాంధ్ర 3 జిల్లాల నుంచి కూడా, మేబీ శ్రీకాకుళం జిల్లా నుంచి తొలి విడతలో ఏమీ ఉండకపోవచ్చు, విజయనగరం జిల్లా నుంచి కూడా తొలి విడతలో ఏమీ ఉండదు, ఉంటే నెల్లిమర్ల నియోజకవర్గం ఉంటే ఉండొచ్చు, లేదా నెల్లిమర్ల కూడా ఉండకపోవచ్చు, రెండో జాబితాలో నెల్లిమర్లు రావచ్చు. కానీ ఫస్ట్ లిస్టులో మాత్రం భీమిలి, అలాగే విశాఖపట్నం సౌత్, విశాఖపట్నం దక్షిణ లేదా పశ్చిమ, ఈ రెండిట్లో ఏదో ఒక నియోజకవర్గం వచ్చే అవకాశం ఉంది. అలాగే యలమంచిలి లేదా చోడవరం, ఈ రెండిట్లో కూడా చర్చలు జరుగుతున్నాయి, ఈ రెండు నియోజకవర్గాల్లో ఏదో ఒకటి వచ్చే అవకాశం ఉంది. అలాగే కాకినాడ సిటీ నియోజకవర్గం జనసేన ఖాతాలోకి వచ్చే అవకాశం ఉంది, మేబీ అది ఫస్ట్ లిస్టులోనే పేరు రావచ్చు. అలాగే రాజమండ్రి రూరల్ కూడా ఫస్ట్ లిస్టులోనే పేరు రావచ్చు, జనసేన పార్టీకి ఆ సీటు ఉంటుంది. అలాగే రాజానగరం, రాజోలు, ఆ రెండు నియోజకవర్గాలు కూడా జనసేన పార్టీకే కేటాయిస్తారు, అది కూడా ఫస్ట్ లిస్టులోనే పేరు రావచ్చు. అలాగే భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో ఈ మూడు, భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం, ఈ మూడు నియోజకవర్గాలు కూడా జనసేనకే ఇస్తారు, జనసేన నుంచి పేర్లు రాబోతున్నాయి. అలాగే విజయవాడ పశ్చిమ, పెడన, ఈ ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ఈ రెండు నియోజకవర్గాలు జనసేన పార్టీకి ఫస్ట్ లిస్టులో పేరు రాబోతున్నట్టుగా రాజకీయ వర్గాల్లో ఉన్న సమాచారం, చర్చ. అలాగే గుంటూరు జిల్లా నుంచి తెనాలి, దాదాపుగా ఆయనకే, నాదెండ్ల మనోహర్ గారికే ఫిక్సు. అలాగే దర్శి పక్కన ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి దర్శి నియోజకవర్గం జనసేన పార్టీకే ఇవ్వబోతున్నట్టుగా ఉన్న సమాచారం. అలాగే చిత్తూరు లేదా తిరుపతి, ఇవి మొత్తం మీద 15 నియోజకవర్గాలు అవుతాయి. భీమిలి, విశాఖ సౌత్, యలమంచిలి లేదా చోడవరం, కాకినాడ సిటీ, రాజమండ్రి రూరల్, రాజానగరం, రాజోలు, భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం, విజయవాడ పశ్చిమ, పెడన, తెనాలి, చిత్తూరు లేదా తిరుపతి, అలాగే దర్శి, ఈ 15 నియోజకవర్గాలు కూడా జనసేన పార్టీ ఫస్ట్ లిస్ట్లో, జనసేన పార్టీ రిలీజ్ చేయబోయే తొలి జాబితాలో ఇవి ఉంటాయనేది రాజకీయ వర్గాల ద్వారా సమాచారం. అయితే ఇవే ఫైనలా, ఇంకా ఉంటాయి, ఇంకా నెక్స్ట్ లిస్ట్లో ఇంకొన్ని రావచ్చు, ఇంకో 15 రావచ్చు లేదా 20 రావచ్చు. సో ఆ నెక్స్ట్ లిస్ట్ను బట్టి, అంటే విడతల వారీగా, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా ఫస్ట్ లిస్టులో 70 నుంచి 80 సీట్లు రిలీజ్ చేయబోతుంది, ఆ తర్వాత టీడీపీ కూడా రెండో జాబితాలో ఇంకొన్ని సీట్లు రిలీజ్ చేస్తుంది. సో రెండో జాబితాలో జనసేనకు కొంచెం ప్రయారిటీ ఎక్కువ ఉండొచ్చు. అలా రెండు పార్టీల మధ్య ప్రస్తుతానికి చర్చలు అయితే జరుగుతున్నాయి. నిన్న ఒక చిన్న గ్యాప్ వచ్చింది, ఆయన రెండు ప్రకటించారు కాబట్టి ఈయన రెండు ప్రకటించారు కాబట్టి ఇప్పుడు అలా కాదు, ఈ వివాదాలు విభేదాలన్నీ పక్కన పెట్టేద్దాం, ఫేక్ ప్రచారాలు పక్కన పెట్టేద్దాం, సింపుల్గా రెండు పార్టీలు కలిసి కూర్చొని మీ పార్టీ తరపున కొన్ని, ఈ పార్టీ తరపున కొన్ని డిసైడ్ చేసి ప్రకటిస్తే బాగుంటుంది, అఫీషియల్గా ప్రకటిస్తే బాగుంటుంది, ఈ పుకార్లన్నీ పక్కన పెట్టినట్టు ఉంటుందని రెండు పార్టీల పెద్దలు కూడా డిసైడ్ అయ్యారు. సో దీని మీద ప్రాథమికంగా తీసుకున్న నిర్ణయం అయితే ఇది. థ్యాంక్ యూ.